సమయంలో మనము ఆరాధనలకు వెళ్ళక మునుపు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంతుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని మనం అందరం కలిసి చదువుకుందాము మొదటి దినవృత్తాంతల గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై తొమ్మిదవచనాన్ని మనం కలిసి చదువుకున్నాం యహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి మరొకసారి యహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి పశుద్ధంకరములగు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ముక్లుగా ప్రేమించినట్టు మా ప్రియ పరలోకపు గొప్ప తండ్రి పరిశుద్ధి ఏంటి మా గొప్ప మీ ప్రేమను బట్టి మీ నమ్మకత్వాన్ని బట్టి ఏదయకాల సమయంలో మా ప్రభా మీ పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి మీ నామాన్ని గణపరచడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మిమ్మల్ని అంతగానో గనపరుస్తూ మా ప్రభ మీ నామాన్ని కొనియాడుతా ఉంటున్నాం ఈ సమయంలో నాతో మాతో మీరు మాట్లాడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మాకు ఆశీర్దకరంగా చేసే దేవుడు అని మా ప్రభా మీ నమ్మదైన అస్తాలకు మా ప్రభా నన్ను మమ్మను సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామవులు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈ చదవబడినటువంటి భాగాన్ని మనం చూసినప్పుడు మనం వారం వెంబడి వారం ఇంకా మనకు చెప్పాలంటే మనం ఒక వారంలోనే రెండు రెండు మార్లు దేవుని ఆరాధిస్త దేవుని ఆరాధించడానికి ఆయన్ను గనపరచడానికి మనం చేరి వచ్చాం అసలు ఎందుకు మనం ఆయన్ను స్తుంచాలి పదే 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 వారం వెంబడి వారము ఆయన్ను ఆరాధించడానికి గల కారణాలేంటి మనం చాలా సార్లు మనం ఆలోచన చేసినప్పుడు ఎందుకు ఈయన ఆరాధించాలి యేసుక్రీస్తు ప్రభువునే ఎందుకు ఆరాధించాలి ఆయన్నే ఎందుకు ఆ మాటలు చూస్తూ ఉంటున్నప్పుడు యహోవా నామమునకు తగిన మహిమను ఆయన కొరకు చెల్లించుడి నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధ అలంకరణ ఆవరణలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది దీన్ని ఇంగ్లీష్లో ఇంగ్లీష్ తర్జుమాలో చక్కటి మాట ఏంటంటే వర్షిప్ ద లాడ్ ఇన్ ద స్ప్లెండర్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ఎందుకు ఆయన ఆరాధించాలి అన్నటువంటి మాట ఇక్కడ చాలా స్పష్టంగా రాసినట్టు చూస్తూ ఉంటున్నాం అయితే ఆయనలో ఉన్నటువంటి కొన్ని గుణ లక్షణాలు యేసుక్రీస్తు ప్రభును ఆరాధించడానికి కలిగినటువంటి కొన్ని లక్షణాలను ప్రాముఖ్యమైనటువంటి కొన్ని గుణ లక్షణాలను ఈ ఉదయకాల సమయంలో కొన్ని చూసుకొని మనము ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆరాధన చేద్దాం సో కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో వై షుడ్ వర్షిప్ ద లార్డ్ షుడ్ వీ వర్షిప్ ద లార్డ్ ఎందుకు ఆయన వర్షి ఆరాధించాలి ఆయన్నే ఎందుకు వారం వెంబడి వారం ఆరాధించాలి అన్నటువంటి మాటకు మనం వచ్చినట్లయితే బికాస్ హీఈ్ ఎ క్రియేటర్ ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తమును సృజించినటువంటి వాడు అంతేకాకుండా సమస్తాన్ని నిర్వహించేవాడు సమస్తాన్ని నిర్వహించేవాడు మాత్రమే కాకుండా సమస్తాన్ని ముగించేటువంటి వాడు బికాజ్ హీఈ హీఈ్ ద క్రియేటర్ ఆయన ఈ యొక్క సర్వ సృష్టిని ఆయన మాట మూలంగా ఆది మనం చూస్తాం ఆయన మాటతో ఈ భూమి అవునుగా కంటే అయింది లేకపోతే ఆకాశ ఆకాశము భూమి ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవి కూడా ఆయన నోటి మాట చేత సృజించబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం సో కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఆరాధించడానికి ఆయనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే హీఈస్ ద క్రియేటర్ ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు వ్యవహానుస్వార్త ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చూసినట్లయితే వ్యవహానుస్వార్త ఒకటో అధ్యాయము ఒకటి ఆది వాక్యం ఉండను వాక్యము దేవుని వద్ద ఉండను వాక్యము దేవుడై ఉండను ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండను సమస్తమును ఆయన మూలముగా కలిగాను ఈ ప్రపంచంలో లేకపోతే ఈ సృష్టిలో చూసినటువంటి ఏది కూడా మినహాయింపు అనేది లేదు ఒకవేళ కొన్ని ఆయన సృష్టించాడు ఇవి మనం చూస్తున్నాడు ఏదన్నా ఫలాంది దాని యొక్క నిర్మాణకుడు ఎవరంటే ఇదిగో ఈ పలాన్ని ఒకవేళ జియో కంపెనీ అంటే ఇదిగో ముఖేష్ అంబానీ వాళ్ళు దీన్ని లేకపోతే కొన్ని కొన్ని పరికరాలు కనిపెట్టారంటే దాని సృష్టికర్త ఎవరంటే పలానాళ్ళు అని కొన్నిటికి లిమిటేషన్స్ ఉన్నాయి బట్ మనం సృష్టి మనం ఆరాధించేటువంటి ఆరాధించడానికి గల కారణాన్ని ఎత్తుకునేటువంటి ఈయన ఆయన సృష్టికర్త అనడానికి గల కారణం ఏంటంటే సమస్తమును ఆయన మూలముగా కలిగను కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు సో మనం ఆయన ఆరాధించ మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆయన సృష్టికర్త అనడానికి ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ఏది కూడా భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆకాశం మనకు కనిపించి కనిపించడం ఏదైనా సరే ఆయన లేకుండా ఏ ఒక్కటి కూడా రూపించబడలేదు సో కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవము ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను సో కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన నా సృష్టికర్త ఆయన ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టి అంతటిని మాత్రమే కాకుండా ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ మీ ఆయన నన్ను కూడా ఆ సృష్టిలో నన్ను కూడా సృష్టించాడు నేను ఈరోజు ఈ భూమి మీద ఎగ్జిస్ట్ అయి ఉన్నానంటే ఈ భూమి మీద బ్రతికి ఉన్నానంటే బికాస్ ఆఫ్ హిజ్ క్రియేషన్ ఆయన సృష్టిలో నన్ను నిర్మించాడు సో కాబట్టి ఉదయకాల సమయంలో నేను ఆయన్ను స్థుతిస్తాను కొలసి రాష్ట్ర పత్రిక ఒకటో అధ్యాయం పది ఒకటో అధ్యాయం పదిహేను పదిహేడు కూడా మనం చూసినట్లయితే ఆయన అదృశ్య దేవుని స్వరిపోయి సర్వ సృష్టికి ఆది సంభూతులై ఉన్నాడు ఏలైనగా ఆకాశ మందు ఉన్నవి భూమి మందు ఉన్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజించబడెను సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను ఎందుకు మనం ఆయనను ఆరాధించాలంటే మనం చూసేటువంటి రాజ్యాలు మనం చూసేటువంటి సమస్తము ప్రభుత్వాలు ప్రధానులు లేకపోతే ఇంకా సింహాసనాలు లేకపోతే ఏదైనా ఒక పది ప్రతిది కూడా ఆయన లేకుండా లేదు అన్నట్టు విషయం సర్వమును ఆయన ఎందు సృజించబడను సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడను ఒకవేళ మనం ఏదైనా చూస్తున్నామంటే ఏదైనా ఈ భూమి మీద ఎగ్జిస్ట్ అయి ఉందంటే ఏదైనా ఈ భూమి మీద ఉనికిని కలిగి ఉందంటే బికాస్ ఆఫ్ హిజ్ క్రియేషన్ ఆయన యొక్క మాట చేత సృజించబడినవి ఆయన వాక్కు చేత ఇవన్నీ కూడా నిర్మాణమైనట్టు మనం చూస్తూ ఉంటున్నాం సో కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన నా సృష్టికర్త కాబట్టి నేను ఆయన ఆరాధిస్తాను రెండవదిగా చూసినట్లయితే మత్తయ్య రాసిన సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చూసినట్లయితే పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన్ను స్తుతించడానికి మరొక కారణం ఏంటంటే హీఈస్ ద ఇన్ గాడ్ ఆయన సర్వ సృష్టికి ఆది సంబూతుడు మాత్రమే కాదు కానీ ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు తర్వాత సర్వోన్నతులైన దేవుడు సర్వశక్తిమంతుడు సో ఎందుకు మనం ఆయన ఆరాధించడానికి ఈ ఉదయకాల స్వామి చేరాడంటే ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు సర్వాధికారి హీఈస్ ద సావరిన్ గాడ్ సో ఆయన సార్వభౌమ అధికారం కలిగినట్టు వాడు ఈ భూమి మీద ఎవరికి అలాంటి ఆధిక్యత కానీ ఎవరికి అలాంటి అధికారం లేదు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మత్త రాసిన పద్దెనిమిది ఇరవై ఎనిమిది పద్దెనిమిది చూసినట్లయితే పరలోకమందును భూమి మీదను ఇక్కడ మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి పరలోకమందును భూమి మీదను కొంతమంది కొన్ని రాజ్యాలు ఉంటాయి ఒకవేళ భారతదేశము పరిపాలించినట్టు ఒక రాజు ఉన్నాడంటే భారతదేశానికి మాత్రమే ఆయన హక్కు ఉంటుంది నేను నేను ప్రధానమంత్రి కదా అని చెప్పేసి పాకిస్తాన్కి వెళ్ళి అదిగో వాళ్ళ వాళ్ళని పరిపాలిస్తానంటే హీ కెనాట్ అదే విధంగా ఏదైనా ఒక లిమిటేషన్స్ ఉన్నాయి ఒక కుటుంబ యజమానుడు అంటే కుటుంబానికి మాత్రమే పరిమితం ఒక కంపెనీ ఓనర్ అంటే ఆ కంపెనీకి వరకే పరిమితం ఇట్లా చాలా వరకు మనం చూసినట్లయితే సటల్ లిమిటేషన్స్ సార్ దేర్ అంటే కొన్ని కొంత పరిధి మాత్రమే ఉంటుంది ఏదైనా చూసినట్టు కానీ ఈ వ్యక్తికి ఈ సృష్టికర్తకు ఆయన సర్వాధికారి ఏంటంటే ఇక్కడ రాయబడినట్టుంది పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉండెను ఈ యొక్క భూమి మీద ఉండేటువంటి కొద్ది రాజ్యానికే రకరకాలుగా శాంతి లేకుండా మరి ఈఎన్ఓ ఒకటి స్టార్ట్ చేసి వాళ్ళు ఉన్న కూడా సమాధానం లేకుండా ఈరోజు ప్రపంచమంతా గడగడలాడిపోతూ సంతోషం లేకుండా సమాధానం లేకుండా పోతా ఉంది ఇంతమంది పరిపాలిస్తున్నా తర్వాత చివరకు నిన్న ఎప్పుడు చూశాను చివరకు చంద్రమండలం కూడా ఒకరిపై ఒకరు పెత్తనం చలాయించాలని అమెరికా అండ్ చైనా వాళ్ళిద్దరూ ఆ చంద్రమండలాన్ని కూడా పంచుకుంటున్నారంట అయినప్పుడు కూడా కొంతవరకే వాళ్ళ లిమిటేషన్స్ అయితే ఈ దేవుడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడిన సో కాబట్టి ఇక్కడ మనం ఆయన ఆరాధించడానికి మరొక కారణం ఏంటంటే ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు తర్వాత పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుంచి వచనాలు కూడా చూసినట్లయితే పదే వచనాన్ని చూద్దాము అందుచేతను పరలోకమందు పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసునామమున వంగునట్లు అంటే దాని అర్థమైందంటే ఈ యొక్క ప్రపంచంలో పరలోకమలో కానీ భూమి కింద కానీ తర్వాత ప్రతివాణి మోకాలు అంటే వేరెవర్ అంటే ఆయన సర్వంత ఒక రకంగా చెప్పిందంటే హీఈస్ ద ఆమ్ని పోర్టెంట్ అండ్ ఆమ్ని ప్రజెంట్ గాడు ఆయన ఉన్నవాడు ఆయన అనువాడు నిరంతరము ఉండేటువంటి వాడు సో కాబట్టి ఇక్కడ ఆయన్ను ఆరాధించడానికి గల కారణం ఏంటంటే హీఈస్ అ సావర్ ఇన్ గాడ్ ఆయన సార్వభౌమ అధికారం కలిగినవాడు తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే వ్యవహార రాసిన స్వార్థ మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన వాళ్ళు మనం చూసినట్లయితే మనందరికీ చాలా ఫెమిలియర్ వర్స్ వ్యవహాన్ స్వార్థ మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన చూసినట్లయితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వికితీయ కుమారునిగా వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను ఇక్కడ మూడవదిగా ఆయన ఆరాధించడానికి మరొక హేతు ఏంటంటే హీఈ్ ద లవింగ్ గాడ్ ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు తర్వాత పాపిని ప్రేమించేటువంటి దేవుడు ఆయన ప్రేమ స్వరూపి సో కాబట్టి మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన ఎందుకు ఆరాధించాలంటే హీఈస్ ద లవింగ్ గాడ్ ఈ యొక్క ప్రపంచంలో ఆయన ప్రేమకు అరు అవధులు లేవు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన లోకమును ఎంతో ప్రేమించను నేను మాటలతో ఎంతో ప్రేమించానని చెప్తే ఉపయోగం లేదు ఆయన మాటతో పాటు ఆయన ఏం చేశానంట ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అంటే ఆయన తన సొంత కుమారుని నీ కొరకు నా కొరకు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి కొరకు ఆయన ఏం చేశాడండి రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఆయన మానవుడుగా ఈ లోకానికి అరుదంచడమే ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించడానికి ఒక హేతు ఆయన ప్రేమ లేకపోయినట్లయితే ఆయనకైనా ఆయన ప్రేమగా నీ పట్ల నాకు పట్ల లేకపోయినట్లయితే మనకు మోక్షం లేదు మనకు పరలోకం లేదు సమాధానం లేదు శాంతి లేదు అయితే ఉదయకాల సమయంలో ఆయన ఎంత ప్రేమగా అందుకని ఇక్కడ ఏంటంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను ఆయన ప్రేమ ఎంతగా ఉందంటే మానవుడు నశించడానికి ఇష్టం లేదు మానవుడు చెడిపోవడానికి నాశనానికి వెళ్ళడానికి ఆ భయంకరమైనటువంటి నరకాగ్నికి వెళ్ళడానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేకుండా ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువును మానవుడుగా ఈ లోకానికి పంపడమే నీకు నాకు ఒక గౌరవాన్ని ఇచ్చాడు ఆయన ఇచ్చిన ఆ యొక్క డిగ్నిటీ ఏంటంటే ఆయన మానవుడుగా ఈ లోకానికి రావడమే నీ కొరకు నా కొరకు ఆ యొక్క భయంకరమైనటువంటి నిత్య నాశనానికి పాత్రలు మన కొరకు ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి వధించబడినట్టుగా చూస్తూ ఉంటున్నాను సో కాబట్టి నిత్య జీవానికి వారసుడాలుగా వారసులుగా చేయడానికి ఆయన మనల్ని ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం సో కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన ఎంత ప్రేమ కలిగి దేవుడు మనకు అర్థమవుతుంది ఈవెన్ ఇంకా మొదటి వ్యవహార పత్రిక వ్యవహార రోజన స్వార్త వ్యవహార పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవచనంలో చూసినట్లయితే నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచనం దేవుడు ప్రేమ స్వరూపి వాడు దేవుడు ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీని వలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను సో ఆయన నోటి మాట చెప్పడం కాదు కానీ ఆయన ప్రేమ స్వరూపి అనడానికి ఉదాహరణ ఏంటంటే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు ఆయన అద్వితీయ కుమారుని లోకానికి పంపినట్టుగా చూస్తూ ఉంటున్నాం దేవుడు మన అందరి మన ఎందు ప్రేమ ప్రత్యక్షపరచబడను సో ఆయన నోటిబాటుతో నేను నిన్ను ప్రేమించాను అన్నది కాకుండా ఆయన ప్రత్యక్షపరిచాడు ఆయన ప్రాణాన్ని పెట్టినట్టుగా తర్వాత ఆయన ఆకారాన్ని మార్చుకొని ఆయన మానవుడుగా ఈ లోకానికి ఉద్భవించడమే ఆయన చూపిన ప్రేమ ఒకవేళ ఆయన మానవుడుగా రాకపోయినట్లయితే నీకు నాకు విడుదల లేదు నీకు నాకు రక్షణ ఉండేది కాదు నీకు నీకు నాకు ఆ భయంకరమైనటువంటి ఆ శిక్షకు పాత్రలమైనటువంటి వాళ్ళను ఆయన కుమారుని పంపడం ద్వారా ఆయన మనకిచ్చినటువంటి గొప్ప వరముగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మూడవదిగా ఆయన ఆరాధించడానికి ఏంటంటే హీఈస్ ద లవింగ్ గాడ్ నాలుగవదిగా హీఈ్ నాట్ ఓన్లీ లవింగ్ గాడ్ హీ ఇస్ ద లివింగ్ గాడ్ ఆయన ప్రేమించే దేవుడు మాత్రమే కాదు కానీ ఆయన జీవించే దేవుడు తర్వాత మనం యోహాన్ రాసిన శుభార్త పద్నాలుగో అధ్యాయం ఆరో విషయం చూసినట్లయితే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు మాత్రమే కాకుండా ఆయన జీవము కలిగినట్టు దేవుడు హీఈస్ నాట్ ఓన్లీ లవింగ్ హీఈస్ ద లివింగ్ గాడ్ ఆయన మనతో జీవించేవాడు తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు ఆయన జీవమైనటువంటి దేవుడు జీవమైనటువంటి దేవుడు అందుకని ఆయనకు మనకు ఆయన ఆయనకు ఇంకా బురదంటే ఆయన జీవము గల దేవుడు అంతేకాకుండా జీవమిచ్చేవాడు జీవింప చేసే దేవుడు ఆయన కేవలము జీవము గల దేవుడు మాత్రమే కాదు కానీ ఇతరులకు జీవం ఇచ్చే దేవుడు మాత్రమే కాదు కానీ ఇతరులను నిన్ను నన్ను జీవింపజేయడానికి కారకుడైన దేవుడు సో కాబట్టి నాలుగవదిగా ఆయన ఆరాధించడానికి ఇంకొక కారణం ఏంటంటే ఆయన జీవము కలిగిన దేవుడు ప్రకటన మనము ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చూసినట్లయితే నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడ నైతిని గాని ఇదిగో యుగ యుగములు ఉన్నాను ఆయన ఆరాధించడానికి ఆయన జీవము గల దేవుడు అనడానికి ఉదాహరణ ఏంటంటే ఆయన మొదటివాడు కడపటివాడు తర్వాత ఆయన మృతుడైన గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాడు ఆయన ఒకవేళ సజీవంగా లేకపోయినట్లయితే ఆయన ఆరాధించాం ఆయన ఆరాధించడానికి గల కారణం ఏంటంటే ఆయన కంటిన్యూస్గా హీఈస్ ఎ లివింగ్ గాడ్ ఆయన కొంతకాలం ఉండి చనిపోయినటువంటి దేవుడు కాదు ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు కనుక అందుకని ఇక్కడ ఏమంటా అంటే నేను మొదటి వాడను జీవించువాడను మృతుడునైతే కానీ ఇదిగో యుగ యుగములు దేవుడునై ఉన్నాను మరియు మరణం యొక్కయు పాతాలము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనం ఉన్నాయి ఆయన జీవించడానికి ఉదా ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఆయన ఆయనకు ఉన్నటువంటి ఇంకొక అధికారం ఏంటంటే ఆయన మరణం యొక్కయు పాతాల లోకం యొక్కయు తాలపు తెవులు నా స్వాధీనంలో ఉన్నవి కాబట్టి వివిధ కాల సమయంలో ఆయన ఆరాధించడానికి నాలుగో కారణం ఏంటంటే హీఈ్ ఎ లివింగ్ గాడ్ ఆయన సజీవమైనటువంటి దేవుడు ఆయన మనల్ని జీవింపజేసిన దేవుడు మనకు జీవాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించే అంతేకాకుండా ఐదవదిగా మనం చూసినట్లయితే హీఈ్ ద హోలీ గాడ్ ఆయన ఇంకొక కారణం ఏంటంటే ఆయన ఆరాధించడానికి మరొక కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధ దేవుడు తర్వాత అంతేకాకుండా పాపిని కూడా పరిశుద్ధపరచగలిగినటువంటి దేవుడు ఈ భూమి మీద ఎవరు కూడా చేయలేనటువంటి ఒక కారణం ఏంటంటే పాపిని కూడా ఆయనతో పాటు ఈక్వల్గా పరిశుద్ధునిగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు గనుక ఈ ఉదయకాల సమయంలో ఐదవదిగా హీఈస్ ద హోలీ గాడ్ ఆయన స్కృతించడానికి ఇంకో కారణం ఏంటంటే మొదటి పేద పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగు పరిశు పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే నేను పరిశుద్ధులైనా కనుక మీరును పరిశుద్ధులైనడి హీఈస్ గివింగ్ వన్ ఒక ఛాలెంజ్ ఇస్తున్నా నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక ఈ ప్రపంచంలో ఇలాంటి ఛాలెంజ్ ఏ వ్యక్తి కూడా సవాలు విసిరినట్లు లేదు సో కాబట్టి ఇక్కడ ఆయన ఆరాధించడానికి ఆయన హీఈస్ ద హోలీ గాడ్ ఆయన పరిశుద్ధైనట్టు దేవుడు అనడానికి కారణం ఏంటంటే నేను పరిశుద్ధుల ఉన్న ప్రకారము మీరుడు పరిశుద్ధులైండుడని కాగా మీరు విధేయ పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశను అనుసరించి ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయ్యందుడి ఎందుకు మనం ఆయన ఆరాధించాలంటే ఆయన మనల్ని మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి సమర్థుడు ఆయన పరిశుద్ధులైన మాత్రమే కాక నేను పరిశుద్ధుని నాలాగా మీరు కాదు మీరు కొంత ఒక లిమిట్ అని నేను పరిశుద్ధులైన ప్రకారము మీరును పరిశుద్ధులై లాగున సో ఆయన మనం చూసినట్లయితే హీఈస్ గివింగ్ ఈక్వల్ ఈక్వల్ ఆపర్చునిటీ ఈక్వల్ రైట్స్ ఇస్తూ ఉంటున్నాడు సో ఆయన పరిశుద్ధులైన ప్రకారంగా మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నటువంటి ఆశ కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన్ను ఆరాధించడానికి ఆయన గనపరచడానికి మరొక కారణము మనం చూస్తూ ఉంటున్నాం మార్కు రాసిన రెండవ మార్కు రాసిన సువార్త రెండో అధ్యాయం పదవ వచ్చినాన్ని చూసినట్లయితే చదవ నేను చెప్తాను చదవదు దాంట్లో ఒక మాట ఉంది పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది అంత మాత్రం కాకుండా కీర్తనలు నూట మూడు పన్నెండవ చూసినట్లయితే పడమటికి తూర్పు ఎంతడమో ఆయన మన యొక్క అతిక్రమలను అంత దూరపరిచాడు సో ఇలాంటి గొప్ప దేవుడు ఇలాంటి భయం అంటే ఆ పాపానికి ఏమాత్రం కూడా ఇంకా కలవనటువంటి పరిస్థితి తర్వాత ఆ భూమి మీద పాపాలు క్షమించటకు ఆయనకు ఒక్కడికే ఆ అధికారం ఉంది అంతేకాకుండా ఆయన పరిశుద్ధులైన ప్రకారము మనల్ని కూడా పరిశుద్ధ పరిశుద్ధులుగా చేయగలిగినట్టు సత్తాగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఉదయకాల సభలో ఐదవదిగా ఆయన పరిశుద్ధి హీఈ్ ద హోలీ గాడ్ సో కాబట్టి మనం ఆయన స్థుతించాలి తర్వాత ఆరవదిగా మనం చూసినట్లయితే హీజ్ అన్చేంజింగ్ గాడ్ హీజ్ అన్చేంజింగ్ గాడ్ మార్పు లేనటువంటి వాడు మాట తప్పనటువంటి దేవుడు మాట నెరవేర్చేవాడు మాటతో జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన మాట తప్పనట్టు దేవుడు అంత మాత్రమే కాదు కానీ ఆయన మాట నెరవేర్చేవాడు ఓడదుగా మాటలో మాట ద్వారా జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు మనం చూస్తున్నట్లయితే చాలాసార్లు చాలామంది చాలా వాగ్దానాలు చేస్తూ ఉంటారు బట్ విత్ ఇన్ ఏ షార్ట్ టైం దే మే దే మే ఫర్గెట్ లేకపోతే కొన్నిసార్లు వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితి చూస్తూ ఉంటున్నాం అందుకనే ఒకసారి ఒక ఆయన చెప్తున్నారు చేంజింగ్ వరల్డ్ అండ్ అన్చేంజింగ్ జీజ్ అని ఒక పెద్ద టాపిక్ పెట్టాం ఒక ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మచిలీపట్నంలో ఒక ఒక క్యాంప్ పెట్టినప్పుడు చేంజింగ్ వరల్డ్ అండ్ అన్చేంజింగ్ జీజస్ ఈ ప్రపంచంలో అంటే మారుతున్న సమాజంలో మారినటువంటి దేవుడు సో ఈ యొక్క మారుతున్నటువంటి మనం చూస్తూ ఉంటుంది ఎన్నో మారిపోతూ ఉంటున్నాయి రకరకాలుగా టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది తర్వాత ఎన్ని రకాలుగా పెరిగినా నువ్వు ఎంత సాంకేతికంగా ఎంత ఎదిగినా లేకపోతే సాంకేతిక అన్ని రకాలుగా జరిగినప్పుడు కూడా బట్ హూ హూఈ అన్చేంజింగ్ పర్సన్ అంటే జీజస్ ద ఓన్లీ అన్చేంజింగ్ గాడ్ ఆయన ఒక్కడే మార్పు చెందినటువంటి దేవుడు ఆయన ఒక్కడే మాట తప్పనట్టు దేవుడు ఆయన ఒక్కడే మాట ద్వారా నిన్ను నన్ను జీవింపజేసినటువంటి దేవుడు సో కాబట్టి ఆరోదిగా ఆయన ఆరాధించడానికి గల కారణం ఏంటంటే హీఈ్ అన్చేంజింగ్ గాడ్ ఆయన మాట ఆయన ఆయన మాటలో కానీ ఆయన వాగ్నం మార్పు లేనటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం హిర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం రెండవ వచ్చిన చూసినట్లయితే ఒక మాట ఉంది ఇక్కడ మాట నెరవేర్చు యహోవా స్థిరపరచవలని దాన్ని నిర్మించు యహోవా యహోవాను నా నామము వహించిన వాడే ఇలాగ సెలవిచ్చున్నాడు మాట నెరవేర్చు యహోవా ఆయన మాట వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మనం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాం ఎండింగ్కి వచ్చాం సో కాబట్టి మనం దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి అయితే ఒక మాట ఇచ్చాడంటే ఆయన ఆ మాటను నెరవేర్చేటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు తర్వాత అంతేకాకుండా మనం చూస్తాం సీమోను పేతురు రాత్రి అంతా లోకారాసిన సువార్త ఐదవ అధ్యాయము ఐదవ ఒక మాట ఉంటుంది సీమోను రాత్రి అంతా ప్రయాసపడి ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తి చాకచక్యం కలిగిన వ్యక్తి వాళ్ళ యొక్క వల వేసినప్పుడు ఒక్క చేప కూడా పడలే అయితే అక్కడ ఏమంటాడంటే నీ మాట చొప్పున నేను అలాగే సో నీ మాట చొప్పున అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను సో కాబట్టి ఆయన మాట నెరవేర్చే దేవుడు అనడానికి కారణం ఏంటంటే ఆయన మాట అంత పవర్ఫుల్గా మనం చూస్తూ ఉంటున్నాం తర్వాత మొత్తం రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చే వాళ్ళు కూడా శతాధిపతి ఒక మాట అంటాడు నీ మాట మాత్రము సెలవిచ్చిన ఇచ్చిన ఎడలా నా దాసుడు స్వస్థపరచబడును ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు సో కాబట్టి ఆరవదిగా మనం చూసినట్లయితే ఆయన మాట చొప్పున మానవుణ్ణి జీవింపజేసినట్టు వాడు మాట ద్వారా జీవాన్ని ఇచ్చినట్టు దేవుడు సో కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనము ఉదయకాల సమయంలో ఆరాధించబద్దులమైన చివరి ఏడవదిగా మనం చూసినట్లయితే ఆయన మరణాన్ని గెలిచినటువంటి దేవుడు మరణాన్ని మృంగివేసినటువంటి దేవుడు కనుక మన యొక్క ఉదయకాల సమయంలో కోరింత రాసిన పత్రిక మొదటి మొదటి కోరింత రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము కోరింత రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము యాభై మూడు యాభై ఐదులో మనం చూసినట్లయితే ఈ అక్షయమైనది అక్షయతులు ధరించుకున్నప్పుడు ఈ మర్తమైనది అమర్తమైన ధరించుకున్నప్పుడు విజయమందు మరణమును మిలింగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే ఇక్కడ మనం చూసినట్లయితే మరణాన్ని జయించినట్టు విజయాన్ని సంత ఆయన కేవలము ఒకవేళ ఆయన మరణించి అదృశ్యమైపోయింది ఆయన మరణించినంతవరకే మనము మనకు మనకు వాళ్ళ చరిత్ర కానీ తెలియజేసినట్లయితే ఆయన ఆరాధించిన అవసరం లేదు ఆయన మరణించడం మాత్రమే కాదు కానీ నీ కొరకు నా కొరకు ఆయన మానడు ఉద్భవించడం మాత్రమే కాకుండా ఆయన నీ కొరకు నా కొరకు మరణించినట్టు మరణించడమే కాకుండా తిరిగి మరణాన్ని జయించి లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన మనం ఆరాధించాబద్ధులమై ఉంటున్నాం తర్వాత ఈవెన్ యక్షయ గ్రంథము ఇరవై ఐదు ఎనిమిదిలు కూడా మనం చూసినట్లయితే గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒక మాట ఉంది మరెన్నడు ఉండకుండా మరణమును ఆయన భృంగివేశను సో ఎందుకు మనం ఆయన ఆరాధించాలంటే ఈ మరణం ఈరోజు మనం చూస్తున్నట్లయితే భయం వెంటాడుతా ఉంది ఎందుకు కరోనా వస్తే చనిపోతాం ఫియర్ ఫియర్ సో లోకమంతా కూడా భయంతో ఉంటున్నాం అయితే ఇక్కడ మనం నమ్మినటువంటి దేవుడు ఏంటంటే ఈ మరణాన్ని మ్రింగివేసినటువంటి దేవుడు మరణాన్నించి తిరిగి మృత్యుంజ తిరిగి లేచినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఉదయకాల సమయంలో ఆయన మనం ఆరాధించ బద్దులమై ఉంటున్నాం అందుకనే వ్యవహారం రాష్ట్ర తర్వాత ఐదో వద్ద ఇరవై నాలుగు వచ్చే కూడా ఉంటుంది నా మాట విని నన్ను పంపిన మానేందుకు విశ్వాసం ఉంచివాడు నిత్యజీవం కలిగేవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు సో కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి ఇంకొక హేతు ఏంటంటే ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు మరణాన్ని మృంగివేసినటువంటి దేవుడు మరణంలో నీకు నాకు ఆ జీవంలోనికి మరి జీవంలో పార్టిసిపేట్ చేయడానికి జీవం అనుగ్రహించడానికి కారకపోయినట్టు దేవుడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుని మనం ఆరాధించాలి బద్దలో పెట్టినాం సో కాబట్టి మొదటిగా మనం ఏం చూసాము హీ ఇస్ ద క్రియేటర్ ఆయన సృష్టికర్త రెండవదిగా హీ ఈజ్ ద సవరిన్ గాడ్ సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు గనక మనం ఆయన ఆరాధించాలి మూడవదిగా హీఈస్ ద లవింగ్ గాడ్ ఆయన ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ స్వరూపి నాలుగవది చూసినట్లయితే నాట్ ఓన్లీ హీఈస్ ద లవింగ్ గాడ్ హీ ద లివింగ్ గాడ్ ఆయన జీవము గలిగిన దేవుడు ఆయన నీకు నాకు జీవాన్నిచ్చే దేవుడు జీవింప చేసే దేవుడు గనక ఆయన స్తుంచ బద్దులమ తర్వాత ఐదవదిగా మనం చూసినట్లయితే హీఈ్ ద హోలీ గాడ్ ఆయన పరిశుద్ధులైనటువంటి దేవుడు తర్వాత ఆరవదిగా హీఈస్ అన్చేంజింగ్ గాడ్ ఆయన మారనటువంటి మాట తప్పనటువంటి మాట ద్వారా ఒక మానవునికి జీవాన్నిచ్చేటువంటి దేవుడు వాళ్ళు మాట ద్వారా ఆయన పురికొల్పినట్టు ఆయన మాట మాత్రం సెలవిచ్చినట్లయితే నా దాసుడు స్వస్థపరచబడినటువంటి అంత కాన్ఫిడెంట్గా ఆ శతాధిపతికి చెప్పగలిగాడంటే బికాజ్ హీ నోస్ హీస్ క్రియేటర్ హీస్ అ పవర్ఫుల్ గాడ్ ఆయన మాట మాట నెరవేర్చే దేవుడు అన్నట్టు చివరిగా మనం చూసినట్లయితే హీఈ విక్టరీ ఆన్ ద డెత్ ఆయన మరణాన్ని మరణం పైన ఆయన విజయాన్ని నీకు నాకు ఆయన ఆయన పొందడమే కాకుండా నీకు నాకు కూడా అలాంటి గొప్ప విజయాన్ని ఇచ్చినట్టు దేవుడు కనుక ఏదైకాల సమయంలో విషయాల జ్ఞాపకం పెట్టుకుంటూ మనము దేవుని సన్నిధిలో మనం ఆయన యొక్క విషయాలు ఈ విషయాలన్నింటికి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధించి ఆయన స్తుంచా బ్రమైతున్నాం దేవుడి మాటలు దీర్చినగాక